మామూలు బాగుపడేసినట్టున్నారు? అవును సార్, కొంచెం ఘాట్ ఎక్కువైపోయింది. సో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మరి ఎందుకు చేశారా? ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. ఫ్రెండ్ని చంపడం యాక్సిడెంటా? నేను అది అసలు అనుకోకుండా జరిగిపోయింది సార్. అది యాక్సిడెంటల్గా కాలు తగిలిస్తారు, చేయి తగిలిస్తారు, మీరంటే ఇంకా చంపేశారు. నా ఫ్రెండ్ సార్ వాడు, వాడిని నేను కళ్ళలో కూడా చంపుతాను అనుకోలేదు. ఓకే కుళ్ళం అజయ్, ఆ రోజు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు నాకు చెప్తే నేను చేయగలను, నేను చేస్తాను. సో టెల్ మీ వాట్ రియలీ హ్యాపెన్ దట్ డే. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఇట్ వాస్ రొటీన్ వీకెండ్, నేను ఆ రూమ్లో ఒంటరిగా ఉన్నా, బోర్ పడుతుంటే ఏదో బుక్ తీసుకొని చదవడం స్టార్ట్ చేశాను. సడన్లీ ఎవరో బెల్ కొట్టారు. ఎవరు? ఇట్ వాస్ మై ఫ్రెండ్ సంజయ్. వాడి వాల్కం చూస్తే అర్థమైంది వాడి మూడ్ బాగాలేదని. తను ఇష్టపడ్డ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎవడి మూడని ఎందుకు బాగుంటే చెప్పండి. నాకు పని పెట్టకుండా వాడి మందబాటలు తెచ్చాడు. ఇద్దరం కలిసి మందు తాగడం స్టార్ట్ చేశాము. వాడు మెల్లగా వాడి లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. తనంటే చచ్చేంత ఇష్టం రా నాకు, తను లేకుండా నేను ఉండలేనురా. కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తుంటే తను అదేదిరా. అరే పోనీ, చచ్చిపోతాను రా తను లేకపోతే. రెండుసార్లు ట్రై కూడా చేశాను రా సూసైడ్ చేసుకుందామని, కానీ ధైర్యం చాలక నీదొకటి వచ్చాను రా. దేనికి ధైర్యం కోసమా? రే అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే మానుకో, నా రూమ్ మీకే తస్సులకే వద్దు. ఇప్పుడే ఈ బాటిల్ మోనాడు కానీ కనపడకుండా ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తున్నా. ఆడి కానీ కనిపించింది అనుకో, పిచ్చి పడిన గజిక్కుల మీద పడి రక్కుతాడు. పడుకుందాం.
ఆ తర్వాత ఏం జరిగింది? తాగిన తర్వాత ఇద్దరం పడుకున్నాం. అప్పటికి అర్ధరాత్రి అయిందనుకుంటా. నిద్రలో నాకేవో సౌండ్స్ వినిపించాయి. పక్క రూమ్ల నుంచి వచ్చినట్టు ఉండే, అందుకే లేచి ఆ రూమ్లోకి వెళ్ళి చూశాను. చూస్తే సంజయ్, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఏది తిరిగి ఒకసారి ఇలా? వాడి ఫేస్ చూస్తే నాకు భయం వేసింది. చేతిలో కత్తి. మొదట్లో నాకేం అర్థం కాదు. నాకు చచ్చేంత ధైర్యం లేదు కానీ చంపేంత కసి ఉందిరా. కానీ వాడి మొహంలో నా మీద కసి కనబడింది. ఏమైంది సంజయ్ నీకు? అప్పుడు అర్థమైంది నాకు, వాడు నా దగ్గరికి వచ్చి నన్ను చంపడానికే అని. ఎందుకంటే వాడు ఇష్టపడిన అమ్మాయి పెళ్లి చేసుకుపోయింది నన్నే కాబట్టి. తనకు నచ్చలేవు కదరా? ఎందుకంటే నువ్వు నచ్చావురా. అసలు నువ్వే లేకపోతే. నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోతాను అనుకున్న టైంలో చేతికి బాటిల్ దొరికింది. ఇది ఆలోచించుకున్నాడు తల మీద. నా చేతిలో పగిలిపోయిన మందు బాటిల్ చూసేసరికి సంజయ్ కింద పడిపోయి ఉన్నాడు. సంజయ్ తలలో నుంచి రక్తం కారుతూ ఉంది. నన్ను నేను కాపాడుకోవడానికి అలా చేయాల్సి వచ్చింది. సో మీరే చెప్పండి, నేను చేసింది తప్ప? తప్పో కాదో చెప్పాల్సిన పని నాకు కాదు, కానీ మీరు చెప్పింది నిజమని అనుకుంటున్నాను. మిగతా అదంతా కోర్టు చూసుకుంటుంది. నా కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్టోరీస్. ఏంటి అర్థం కాలేదా? అసలు కథ ఏంటంటే, నేను ఇష్టపడ్డ అమ్మాయితో సంజయ్కి పెళ్లి కుదిరింది. అంటే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడలేదు అనుకోండి, ఏంటో సంజయ్ మీద నాకు బాగా కోపం వచ్చింది. అందుకే వాడిని రూమ్కి రమ్మన్నాను, బాగా తాగిని చంపుదాం అనుకున్నాను. కానీ వెదవ తిరిగి నన్నే చంపుదామని చూశాడు. తనకు నువ్వు నచ్చలేదు కదరా? ఎందుకంటే నువ్వు నచ్చావు కాబట్టి. అసలు నువ్వే లేకపోతే. మిగతా స్టోరీ అంతా మీకు తెలుసు కదా, బాటిల్ రక్తం. కానీ జనాలకి ఇదంతా తెలియదు కదా. అట్లీస్ట్ నాకు శిక్షణ తగ్గుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సంజయ్ చేసుకుపోయే అమ్మాయి కూడా ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది.
చంపించింది ఎవరు అనుకుంటున్నారు? పాపం కదా, చచ్చిపోయింది.